బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దాని గురించే కొద్దిగా ప్రాబ్లం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ మా డివిజన్ వాళ్ళ నుంచి 2500 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. అయ్యా రాజధానులు ఇస్తారని చెప్పేసి గొడవ జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతున్నారన్నమాట. అక్కడ ధర్నాలో పాల్గొంటారు. జగన్ పరిపాలన అయితే ఏం బాగాలేదండి చెప్పాలంటే, అర్థమైందా? మందు రేట్లు పెంచేశాడు, నా దగ్గర కూలోళ్ళు ఉంటారు 70 మంది దాకా, అందరూ బాధలు పడుతున్నారు, ఎవరో సంతోషంగా లేరు. అది పనులు లేవు, ఇసుక తెస్తే ఇసుక ఇవ్వడం, ఇసుక ఎక్కడ చేసినా ఇబ్బంది పెడతాడు. ఇదేనా పరిపాలన? ఎక్కడ ముందు మా కార్మికులు బాగుంటేనే ఆయన బాగుండేది. ఆడవాళ్ళ పథకాలు ఎక్కడ లేని పథకాలు ఆడవాళ్ళు పెడితే ఏం చేస్తాడు? ఆడవాళ్ళు వచ్చి పని చేస్తారు రోడ్డు మీదకి వచ్చి, మమ్మల్ని తిడతానే తప్ప. నూనె ప్యాకెట్లు పెంచేశాడు, పాల ప్యాకెట్లు రేట్లు 5 రూపాయలు పెంచేశాడు, పెట్రోల్ ధర పెరిగిపోయింది. తెలంగాణలో పెట్రోల్ 5 రూపాయలు తక్కువ, ఇక్కడ 5 రూపాయలు ఎక్కువ. అక్కడికి ఇక్కడ తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, మొత్తం ఇండియానే కదా. పర్వాలేదు, బాగానే ఉంది, అందరికీ పథకాలు అన్నీ పెడుతున్నారు కదా, అటువంటి పర్వాలేదు. కానీ రోడ్లు గీట్లు ఇటువంటి దాని మీద లేదు, ఉద్యోగాల మీద లేదు. వాళ్ళకి ఈ ప్రజలకి ఏంటంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఆటోకి 10,000 ఈ ఇస్తే సరిపోతుందనే ఆలోచనతోనే ఉన్నారు. అది అంతే తప్ప నుంచి అసలు డెవలప్ చేయడానికి అనే ఆలోచన లేదు. దానికి 10,000 రూపాయలు వాళ్ళకి ప్రతిదో కాపు సంఘం అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, ఏది కూడా డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు అతను ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లన్నీ బాగా పాడైపోయి ఉన్నాయి, రోడ్ల మీద దృష్టి పెట్టాలని, అలాగే ఉద్యోగాలు యువకులకి యువతలకు చేయాలనేది మా ఆలోచన. జగన్ గారి పరిపాలన అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్నారు, వచ్చిన సంవత్సరంలోనే ప్రత్యేక హోదా అన్నాడు, అది లేదు. ఆర్టీసీ బస్ ఛార్జీని తగ్గిస్తున్నాడు, అది లేదు. ఎక్కడెక్కడ రుద్దేస్తున్నాడు. అది పరిపాలన బాగా అంతేగానే రోడ్ నిర్మాణం కానీ గవర్నమెంట్ రావాల్సిన ఏ అసలు ఏం డెవలప్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నాడు, పనికిరాని పనులన్నీ చేస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.